అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. మనిషి హృదయంలో మూడు భాగాలు ఉన్నాయని, హృదయం ఇక్కడ శరీరం గురించి చెప్పట్లేదు, శరీరంలో గుండె గురించి కాదు నేను చెప్పేది, ఆత్మకు సంబంధించిన హృదయంలో మూడు రకమైనటువంటి విషయాలు ఉన్నాయని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా 12వ అధ్యాయంలోని 53వ వాక్యం, 75వ అధ్యాయంలో 2వ వాక్యం, అదేవిధంగా 89వ అధ్యాయంలోని 27-28 వాక్యాల్లో తెలియజేస్తున్నారు. మన యొక్క ఆత్మకు సంబంధించిన హృదయంలో మూడు భాగాలు లేదా మూడు విషయాలు ఉంటాయని, నఫ్సుల్ అమ్మారాహ్ అమ్మారా అని, మరియు నఫ్సుల్ లవ్వామాహ్ లవ్వామా అనేటటువంటి ఒకటి, మరియు నఫ్సుల్ ముతమైన అనే మూడు రకాల నఫ్స్ మన యొక్క హృదయంలో ఉంటాయని, ఇవి రకరకాల ఆలోచనల గురించి ప్రేరేపిస్తాయని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ఇస్లామిక్ స్కాలర్స్ కానీ, ఇస్లామిక్ వైద్య శాస్త్రాన్ని చదివినటువంటి వారు కానీ, ఇస్లామిక్ సైకాలజిస్టులు కానీ, లేదా ఎన్ఎల్పి న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ని నేర్చుకున్నటువంటి ఇస్లామిక్ విద్య తెలిసినటువంటి వారు కానీ, ఇటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నఫ్సుల్ అమ్మారా లవ్వామా ముతమైన అనేటటువంటి విషయాల గురించి ఆల్రెడీ కొంత ఏదైనా అధ్యయనం చేసే ఉండి ఉంటారు. మరి వీటి గురించి ఖురాన్లో ఏం చెప్పబడిందో ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆయతలు కనుక మీరు చదివి తెలుసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరైనా సరే పొందవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ కూడా హిదాయత ప్రసాదించుగాక. ఆమీన్.